subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. Hi friends, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు ఎయిమ్ అకాడమీ ఆన్లైన్ వీడియోస్. ఈ వీడియోలో మనము సెట్ నెట్ పేపర్ వన్లో యూనిట్ టూ రీసెర్చ్ యాప్టిట్యూడ్లోని ఒక టాపిక్, ఆ టాపిక్ పేరేంటంటే స్టెప్స్ ఇన్ రీసెర్చ్. నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, మనకు టోటల్గా 8 స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి. అందులో స్టెప్ 6 ఆఫ్ రీసెర్చ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ గురించి మాట్లాడుతుంది. సో ఈ వీడియోలో మనము ఎన్ని మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాము. ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు సెట్ నెట్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే. మేము సెట్ నెట్ పేపర్ వన్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని మేము కండక్ట్ చేస్తున్నాము, ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, 3000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము, మెటీరియల్తో సహా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడండి. సో మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ గురించి మనము తెలుసుకోకముందు ఫస్ట్ మనము అసలు డేటా అంటే ఏంటి, అసలు డేటా మనకు రీసెర్చ్ పరంగా ఎందుకు ఉపయోగపడుతుంది దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాము. అసలు డేటా అంటే ఏంటి? డేటా అంటే ఫ్యాక్ట్స్, డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనం అనాలిసిస్ చేసిన తర్వాతే మన రీసెర్చ్కి ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ డేటా ఎంత క్వాలిటేటివ్ ఉంటే మన రీసెర్చ్ కూడా అంత క్వాలిటేటివ్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఆ డేటా తీసుకొని ఏ విధంగా ఆ డేటాని కలెక్ట్ చేయాలి, యూజ్ చేయాలి, ఎనాలిసిస్ చేయాలి మనకు రీసెర్చ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో డేటా మీదే మీ కంప్లీట్ రీసెర్చ్ డిపెండ్ అయి ఉంటుంది. మీ దగ్గర డేటా లేకపోతే మీరు దేనిపైన రీసెర్చ్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు ఒక సైంటిస్ట్గా కరోనా పేషెంట్స్ పైన కరోనా మందు కనుక్కోవడం కోసం ఒక రీసెర్చ్ చేస్తున్నారు. మీ దగ్గర కరోనా పేషెంట్స్ డేటా కానివ్వండి, కరోనా వైరస్కి సంబంధించిన మీకు రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు దేనిపైన ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేస్తారు? సో డేటా ఎంత ముఖ్యమో అంటే మన రీసెర్చ్ని కంప్లీట్ చేసుకోవడం కోసము డేటా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఈ క్లాస్లో మనము డేటా కలెక్షన్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్గా 2 ఉన్నాయి, ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా కలెక్షన్ మెథడ్స్ అండ్ సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా కలెక్షన్ మెథడ్, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మనం ప్రీవియస్ క్లాస్లో హైపోథెసిస్ గురించి మీకు చెప్పడం జరిగింది. అసలు హైపోథెసిస్ అంటే ఏంటి? మనకు హైపోథెసిస్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేసి దాన్ని ఎనలైజ్ చేసి దాన్ని ఎడిట్ చేయడం కానివ్వండి, సమరైజ్ చేయడం కానివ్వండి, అందులో కొన్ని స్టాటిస్టికల్ టూల్స్ని మనం యూస్ చేస్తే మనము ఆ డేటాని యూస్ చేస్తే, అనాలిసిస్ చేస్తే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ జరుగుతుంది. సో దీనికన్నా ముందు కూడా మనం చెప్పాము ఇది ఒక రోడ్ మ్యాప్. సో యూజర్స్ ఆఫ్ హైపోథెసిస్, మీ రీసెర్చ్లో ఇది ఒక రోడ్ మ్యాప్. అందులో మనం చూస్తే ఒక టెంటేటివ్ స్టేట్మెంట్, దాన్ని మనం హైపోథెసిస్ అంటాము. నా ప్రీవియస్ వీడియోలో అసలు హైపోథెసిస్ అంటే ఏంటి, మీకు హైపోథెసిస్లో నల్ హైపోథెసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను హైపోథెసిస్ అంటే ఏంటి. సో మీ రీసెర్చ్కి 100% హైపోథెసిస్ ఉండాలి, అప్పుడే మీరు మీ రీసెర్చ్ని ఎనలైజ్ చేయగలరు, మీ రీసెర్చ్ని సాల్వ్ చేయగలరు. సో హైపోథెసిస్ ద్వారా మీ రీసెర్చ్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. బ్లైండ్ రీసెర్చ్ చేయకుండా ఒక డైరెక్షన్లో మీ రీసెర్చ్ని తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మీకు వర్బల్ హైపోథెసిస్ ఖచ్చితంగా అవసరము. దాన్ని బట్టి హైపోథెసిస్ టెస్టింగ్ చేయడం వల్ల మీ సక్సెస్ఫుల్ థీరీస్ని మీరు ఫార్ములేట్ చేసుకోవచ్చు. సో హైపోథెసిస్ స్టేట్మెంట్, ఇక్కడ హైపోథెసిస్ టెస్టింగ్కి మధ్యలో రెండు ఇంపార్టెంట్ ఫేసెస్ ఉన్నాయి. ఆ రెండు ఇంపార్టెంట్ ఫేసెస్ ఏంటంటే ఒకటి కలెక్టింగ్ డేటా, ఇంకోటి ఎనాలిసిస్ ఆఫ్ డేటా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రోడ్ మ్యాప్. మనం ఇక్కడ రోడ్ చూడండి, రోడ్ మ్యాప్. అందులో మనకు చాలా స్టెప్స్ దీనికన్నా ముందు కూడా ఉన్నాయి. రీసెర్చ్ డిజైన్ కానివ్వండి, మనకు ఆబ్జెక్టివ్స్ ఫ్రేమింగ్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. శాంప్లింగ్ టెక్నిక్స్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే టెంటేటివ్ స్టేట్మెంట్స్, దాన్ని మనం హైపోథెసిస్ అంటాము, నల్ హైపోథెసిస్ కానివ్వండి, ఆల్టర్నేట్ హైపోథెసిస్ కానివ్వండి. సో మనకు ఈ హైపోథెసిస్ని ప్రూవ్ చేయాలి అంటే, దాని మధ్యలో మనం డేటాని కలెక్ట్ చేయాలి. డేటాని కలెక్ట్ చేసి దాన్ని ఎనాలిసిస్ చేసి సమ్మరైజ్ చేయడం కానివ్వండి, ఎనాలిసిస్ చేయడం కానివ్వండి, అందులో స్టాటిస్టికల్ టూల్స్ని అప్లై చేయడం కానివ్వండి, చేసిన తర్వాతే మనం తీసుకున్న హైపోథెసిస్ కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ అయితే మనం ఒక థియరీని ఫార్ములేట్ చేయొచ్చు, ఒక మోడల్ని ఫార్ములేట్ చేయొచ్చు. ఒకవేళ కరెక్ట్ కాలేకున్నా కూడా అప్పుడు కూడా మనము దానికి సంబంధించిన ఒక కంక్లూజన్స్ కానివ్వండి, రికమెండేషన్స్ కానీ ఇవ్వచ్చు. సో ఈ రెండింటి మధ్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే కలెక్టింగ్ డేటా.
ఈ రోజు మన టాపిక్ కలెక్టింగ్ డేటా. సో ఇక్కడ మనకు బేసికల్గా టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా, సెకండ్ వన్ సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా. ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటా, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఒక సక్సెస్ఫుల్ రీసెర్చర్గా మారుతారు. ప్రైమరీ డేటా అంటే మీరు సొంతంగా క్రియేట్ చేసే డేటాని ప్రైమరీ డేటా అంటారు. సో సెకండరీ డేటా అంటే ఆల్రెడీ వేరే సైంటిస్ట్ లేకపోతే ఆల్రెడీ వేరే రీసెర్చర్ చేసేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే సెకండరీ డేటా అంటాము. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, మీరు టెక్స్ట్ బుక్స్లోంచి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ రీసెర్చ్లో ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి ఆ డేటాని తీశారు, టెక్స్ట్ బుక్స్ నుంచి తీశారు. టెక్స్ట్ బుక్ ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది, ఆ ఆథర్ సపరేట్ ఆథరు, ఎప్పుడో ఒక 1 ఇయర్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ పబ్లిష్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఆ డేటా క్రియేట్ అయిపోయింది. అక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు కాబట్టి అది సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా. ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా అంటే మీరు సొంతంగా క్రియేట్ చేసే డేటాని ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా అని చెప్తారు. మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుందాము. సో మీరు టైం మేనేజ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మీద ఒక రీసెర్చ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కాలేజ్కి లేకపోతే స్కూల్కి రెగ్యులర్గా ఏ టైంలో వస్తున్నారు, టైం మేనేజ్మెంట్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ డేటాని కలెక్ట్ చేయడం కోసము మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే అబ్జర్వేషన్ మెథడ్. మీరు అక్కడికి వెళ్ళి ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ అన్ని టిక్కులు కొట్టేసి మేము రెగ్యులర్గానే కాలేజ్కి వస్తున్నాము, రెగ్యులర్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తారు. కానీ అబ్జర్వేషన్ చేయడం వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే, సో గర్ల్స్ అందరూ ఈ టైమింగ్లో వస్తున్నారు, బాయ్స్ అందరూ ఈ టైమింగ్లో వస్తున్నారు. సో నా అబ్జర్వేషన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 90% బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి కరెక్ట్ క్లాస్ స్టార్ట్ కాక ముందు క్లాస్లో వస్తున్నారు, అందరూ టైం మెయింటైన్ చేస్తున్నారు. కానీ 10% స్టూడెంట్స్ మాత్రం టైమింగ్ మెయింటైన్ చేయడం లేదు, ఇర్రెగ్యులర్గా ఉన్నారు. నా అబ్జర్వేషన్ బట్టి నాకు ఈ డేటా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ డేటాని ఒక చెక్లిస్ట్ మీరు క్రియేట్ చేసి టిక్కులు కొట్టుకొని అబ్జర్వ్ చేయడం వల్ల మీరు ఆ డేటాని క్రియేట్ చేసుకున్నారు. సో దాన్నే ప్రైమరీ డేటా అంటాము. ఇది కాకుండా ఇంకొక మెథడ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చనీర్ మెథడ్. క్వశ్చనీర్స్ కొన్ని ప్రిపేర్ చేసి ఆ క్వశ్చనీర్స్ని మీ రెస్పాండెంట్స్, మీ శాంపుల్ చూస్ చేసుకున్న రెస్పాండెంట్స్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత, సో వాటి ద్వారా వచ్చే రెస్పాన్సెస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు, ఆ క్వశ్చన్లో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక 1000 మంది కరోనా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యి ఏం చెప్పారు అంటే మీకు కరోనా తెలుసుకోవడంలో ఎటువంటి సింప్టమ్స్ మీకు వచ్చాయి అని అడిగారు. అందులో 1000 మెంబర్స్లో 500 పీపుల్ ఏం చెప్పారంటే మాకు జ్వరం వచ్చింది అని చెప్పారు. 300 పీపుల్ ఏం చెప్పారు అంటే మాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. మిగతా 100 పీపుల్ ఏం చెప్పారు అంటే మాకు డయేరియా వచ్చిందని చెప్పారు. మిగతా 100 మెంబర్స్ ఏం చెప్పారు అంటే మాకు జలుబు కానివ్వండి దగ్గు కానీ వచ్చింది. సో 500 పీపుల్ జ్వరం వచ్చిందని చెప్పారు, ఇది ఒక డేటా. 300 పీపుల్ వచ్చేసి మాకు డయేరియా వచ్చిందని చెప్పారు, ఇది ఒక డేటా. నెక్స్ట్ వచ్చేసి 100 పీపుల్ వేరే రీజన్స్ చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్వశ్చనర్ రూపంలో కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మీ సర్వే పర్పస్కి, మీ రీసెర్చ్ పర్పస్కి యూజ్ చేసుకోవడం వల్ల సో మీరు డేటాని ఈ విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డేటాని మీరు డిస్క్రిప్టివ్ విధంగా, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విధంగా ప్రొవైడ్ చేసి మీరు ప్రజలందరికీ చెప్పచ్చు. ఏ విధంగా చెప్పచ్చు అంటే కరోనా వచ్చే సింప్టమ్స్, ముఖ్యమైన సింప్టమ్ ఏంటంటే జ్వరం వస్తుంది, నెక్స్ట్ ముఖ్యమైన సింప్టమ్ ఏంటంటే మీకు జలుబు వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీకు దగ్గు వస్తుంది. ఇటువంటి సింప్టమ్స్ మీరు చెప్పిన తర్వాత ప్రజలందరూ అలర్ట్ అయిపోతారు. మీ రీసెర్చ్ చేసిన విధానం తర్వాత ప్రజలందరూ అలర్ట్ అయిపోయి జ్వరం వచ్చిన వెంటనే వాళ్ళు ముందే యాక్షన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కరోనా ఏమైనా ఉందా, ఉంటే రిమీడియల్ మెజర్స్ చెప్పండి, రిమీడియల్ మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ముందే వాళ్ళని కన్సల్ట్ అవుతారు. సో ఇక్కడ కూడా ప్రైమరీ డేటా అంటే డేటా మీరు క్రియేట్ చేసే డేటాని ఏమంటామంటే ప్రైమరీ డేటా. అది ఏ విధంగా క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రైమరీ డేటా అబ్జర్వేషన్ వల్ల, నెక్స్ట్ ఇంటర్వ్యూయింగ్ వల్ల, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చనీర్స్ వల్ల, కలెక్టింగ్ క్వశ్చనీర్స్ వల్ల. ఇక్కడ మనం చూసుకుంటే అబ్జర్వేషన్ ద్వారా, ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, మీరు స్టూడెంట్స్ యొక్క టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తున్నారు. అది ఎలా చేస్తారు అంటే అబ్జర్వ్ చేయడం వల్ల. సో ఆ అబ్జర్వేషన్ అన్నది వాళ్ళల్లో ఒక స్టూడెంట్గా మీరు చేసుకోవచ్చు,
వాళ్ళకి తెలియకుండా చేసుకోవచ్చు, లేకపోతే దూరంగా ఒక లీడర్ మాదిరిగా వాళ్ళని మానిటర్ చేస్తూ ఆ అబ్జర్వేషన్ ద్వారా మీరు డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూస్ ద్వారా, ఇంటర్వ్యూస్ కూడా రెండు రకాలుగా ఉంటాయి, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అంటే అన్ప్లాన్డ్ ఇంటర్వ్యూస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెజారిటీ ఆఫ్ ద రీసెర్చర్స్ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్ నీడ్స్. ఈ క్వశ్చన్ నీడ్స్లో మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ కానివ్వండి, క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ కానివ్వండి. క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్లో మనకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, 5 కానివ్వండి. మీరు ఆ ఆప్షన్స్లోనే చూస్ చేసుకోవాలి. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్లో మీరు ఒక పెద్ద పేరాగ్రాఫ్ రూపంలో మీ క్వాలిటేటివ్ అనాలిసిస్ని మీరు బయట పెట్టచ్చు. అంటే మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నారో, ఏ రకమైన సజెషన్స్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారో. ఉదాహరణకు మనం తీసుకుంటే ఒక క్లోజ్ ఎండ్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాము. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది కరోనా టైంలో? గవర్నమెంట్ కరోనా పీరియడ్లో ఎటువంటి పనితీరు ప్రదర్శించింది? కొందరు ఏం చెప్తారంటే చాలా బ్రహ్మాండం, పర్వాలేదు, యావరేజ్, అసలు బాగోలేదు అని చెప్పేసి 4 ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇలా కాకుండా ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్లో గవర్నమెంట్ పనితీరు కరోనా అప్పుడు ఏ విధంగా ఉనింది అని చెప్పేసి మీకు ఒక ఎస్సే రూపంలో ఇచ్చారనుకోండి, మీరు ఈ ఆప్షన్స్ కాకుండా వేరే డిఫరెంట్ డిఫరెంట్ అంశాలన్నీ చెప్పచ్చు. అంటే క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్లో మనకు కేవలం 3-4 ఆప్షన్స్ ఉంటాయి, మనకు ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్లో మనకు ఒక పేరాగ్రాఫ్ రూపంలో మీ ఎక్స్ప్రెషన్స్ని ఎంత మీ ఫీలింగ్స్ని ఎంత ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఉదాహరణ మనం చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం మెయిల్డ్ క్వశ్చన్స్ ఉదాహరణ మనం చూసుకుంటే మెయిల్డ్ క్వశ్చన్స్లో మనం క్వశ్చన్ ప్రిపేర్ చేసి మెయిల్ చేయొచ్చు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళని సర్వే చేయడం కష్టం కాబట్టి మనము మెయిల్ ద్వారా క్వశ్చన్ పంపించచ్చు. సిమిలర్గా కలెక్టివ్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము సెకండరీ సోర్సెస్ గురించి మాట్లాడదాము. ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటాకి, సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటాకి డిఫరెన్స్ ఏంటి మనము దీనికన్నా ముందు డిస్కస్ చేశాము. ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటా అంటే మీరు క్రియేట్ చేసే డేటా. దేని ద్వారా ఆ డేటా క్రియేట్ చేస్తారు అంటే అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా చేస్తారు, ఇంటర్వ్యూయింగ్ మెథడ్ ద్వారా చేస్తారు, క్వశ్చనర్స్ తీసుకెళ్లి సర్వే మెథడ్ ద్వారా చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే సెకండరీ సోర్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అంటే ఆల్రెడీ డేటా ఎవరో క్రియేట్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే మనం న్యూస్ పేపర్స్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటామో ఆల్రెడీ అది పబ్లిష్ అయిపోయి ఉంటుంది, ఎవరో పబ్లిష్ చేసి ఉంటారు, ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన డేటా కాబట్టి, క్రియేట్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం తీసుకోవడం దాన్ని ఏమంటామంటే సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా అంటాము. ఇక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానివ్వండి, మనకు ముందు జరిగిన రీసెర్చ్ కానివ్వండి, సెన్సస్ కానివ్వండి, పర్సనల్ రికార్డ్స్ కానివ్వండి, క్లయింట్ హిస్టరీస్ కానివ్వండి, సర్వీస్ రికార్డ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అవన్నీ టెక్స్ట్ బుక్స్, ఆర్టికల్స్, థీసిస్, డెజర్టేషన్, ప్రాజెక్ట్ వర్క్స్, న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం కానివ్వండి, అదంతా సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా. సో ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటా, సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా ఏది ఇంపార్టెంట్ అంటే మనం రెండు ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఏది మెయిన్గా మనకు యూజ్ అవుతుంది అంటే రెండు మనకు మెయిన్గా యూజ్ అవుతాయి. ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా ప్లస్ సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా, రెండు డేటాస్ని మెయింటైన్ చేస్తేనే మీ రీసెర్చ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ వీడియో ద్వారా మీకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా కలెక్షన్, సెకండరీ సోర్స్ ఆఫ్ డేటా కలెక్షన్ మీద ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నానండి. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ని ప్రెస్ చేయండి, దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఈ వీడియోకి ఒక థమ్స్అప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. All the best for your SET NET examination. This is Dr. Ahmad Basha signing off. Jai Hind.